ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు అట్లతద్ది ఉద్యాపన గురించి తెలుసుకుందాము. ఈ అట్లతద్ది అనేది ఇటువైపు రాజమండ్రి ఇటువైపు వాళ్లకు చాలా ముఖ్యమైన పండుగ. ఇది పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరూ పదేళ్ళు ఈ నోము చేసుకుంటారు. ఆ తర్వాత ఉద్యాపన అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదేవిధంగా మాకు మా స్నేహితురాల దగ్గర నుంచి నిన్న అంటే ఆదివారం 24వ తేదీ అట్లతద్ది ఉద్యాపన కోసం మాకు ఆహ్వానం వచ్చింది. ఈ విధంగా మొదటగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వాళ్ళు ఈ అట్లు తిమ్మనం అదేవిధంగా తాంబూలాలు అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టారు. మా స్నేహితురాలి స్నేహితురాలు కూడా ఈరోజే ఉద్యాపన చేసుకుంటుంది. అంటే ఇద్దరు కలిసి ఒకేసారి ఉద్యాపన అనేది చేసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు 10 మందికి తాంబూలాలు అనేది ఇవ్వాలి వాయనము. మొదటగా వచ్చిన ముత్తైదువులందరినీ ఆహ్వానం చేసి వరుసగా ఆసనం మీద కూర్చున్నబెట్టి ప్రతి ఒక్కరికి పసుపు రాసి ఆ తర్వాత పారాణి దిద్దాలి. చక్కగా వచ్చిన వాళ్ళందరికీ పసుపు పారాణి పెట్టాలి. ఆ విధంగా మాకందరికీ వాళ్ళు ఇద్దరు పసుపు పారాణి అనేది పెట్టారు. ఆ తర్వాత అందరికీ కుంకుమ పసుపు గంధం ఇచ్చి అక్షింతలు ఇచ్చారు. ఆ తర్వాత అట్లు తర్వాత ఈ ఇత్తడి పళ్ళెము ఇత్తడి కుంకుమ భరిణ జాకెట్ ముక్క దాంతోపాటు తాంబూలం పెట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ వాయనం తీసుకున్నది ఎవరు? నేనే గౌరీదేవిని అనుకుంటూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి అట్లు అట్లతో తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా వచ్చిన 10 మందికి ఇద్దరు ఒకరైన తర్వాత ఒకళ్ళు తాంబూలము అట్లు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.